ఒకరు మాజీ మంత్రి, మరొకరు సురభి వంశరాజుల వారసుడు. ఇద్దరి మధ్య కోట పంచాయతీ కొనసాగుతోంది. కొల్లాపూర్ రాజులు పాలన సాగించిన కోట ఖాళీ స్థలం ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. అది తమదేనని రాజవంశీయులు వాదిస్తుంటే, అది ప్రజా ప్రయోజనాల కోసం పూర్వమే ప్రభుత్వానికి రాసిచ్చారని జూపల్లి వాదిస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో వ్యవహారం బస్తీమే సవాల్గా మారింది. కొల్లాపూర్ కోటపై వివాదం, రంగంలోకి రాజకీయ నేతలు, జూపల్లి వర్సెస్ హర్షవర్ధన్, జూపల్లిపై రాజవంశీయుల ఆరోపణలు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ ప్రాంతాన్ని పూర్వం సురభి వంశీయులు పాలించారు. కొల్లాపూర్లో భారీ కోట నిర్మించారు, ఆలయాలు, జలాశయాలు నిర్మించారు, మామిడి తోటలు పెంచారు. ఇప్పటికీ కొల్లాపూర్ మామిడి పంటలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. కోటతో పాటు తూర్పు, ఉత్తరం, పడమర దిశల్లో ఖాళీ స్థలం ఉంది. పడమర దిశలోని స్థలాన్ని సురభి వంశ వారసురైన ఆదిత్య లక్ష్మణరావు విక్రయించారు. 21 మంది కొనుగోలుదారులు నిర్మాణాలు చేసేందుకు ఉపక్రమించారు. అయితే గ్రామ పంచాయతీ అధికారులు ఈ స్థలాన్ని ప్రజా ప్రయోజనాల కోసం రాజులు ప్రభుత్వానికి ఇచ్చారని, నిర్మాణాల కోసం అనుమతి నిరాకరించారు. అప్పుడు జూపల్లి కృష్ణారావు మంత్రిగా ఉన్నారు. మంత్రి సూచన మేరకే నిర్మాణాలకు అనుమతి ఇవ్వలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. అప్పటి నుంచి కొనుగోలుదారులు అనేక పర్యాయాలు తమ గోడును వెళ్లబోసుకున్నారు. 2018 జరిగిన ఎన్నికల్లో జూపల్లి ఓటమి తర్వాత హర్షవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. మున్సిపాలిటీకి కొత్త కమిషనర్ వచ్చారు. ఆయన నిర్మాణాల కోసం అనుమతులు మంజూరు చేశారు. దీంతో కొనుగోలుదారులు నిర్మాణ పనులు మొదలుపెట్టారు. నిర్మాణాలు చేయొద్దని, ఆ స్థలం కోర్టు పరిధిలో ఉందని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. దీంతో రాజవంశీయుల వారసురైన ఆదిత్య లక్ష్మణరావు స్పందించారు. ఆ స్థలం తమదేనని 1954-56 సంవత్సరంలోనే జాగీర్ అడ్మినిస్ట్రేటివ్ కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం కోట వెనక స్థలం కేటాయించారని తెలిపారు. అయితే తూర్పు భాగంలో ఉన్న ఖాళీ స్థలాన్ని తనకు 2 కోట్లకు విక్రయించాలని మంత్రి హోదాలో ఉన్న జూపల్లి తనపై ఒత్తిడి తెచ్చారని, అందుకు తాను అంగీకరించకపోవడంతో తమను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. దీంతో ఇద్దరి మధ్య వివాదం ముదిరింది. జూపల్లి ప్రతి సవాలు విసిరారు. తను ఎవరిని డబ్బులు డిమాండ్ చేయలేదని, చారిత్రక ప్రాధాన్యత గల కోట స్థలంలో నిర్మాణాలు జరిపితే కోట అందాలు పోతాయన్నారు. తాను 2 కోట్లు అడిగినట్లు నిరూపించాలని, దీనిపై తాను బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. 2 రోజుల పాటు రామాలయంలో ఆదిత్య లక్ష్మణరావు కోసం నిరీక్షించారు. తాను 10 కోట్ల పరువు నష్టం దాబా వేస్తానని జూపల్లి ప్రకటించారు. ఓవైపు రాజవంశీయులు, మరోవైపు జూపల్లి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో కొల్లాపూర్ రాజకీయం వేడెక్కింది. కోట స్థలం మీద మాదా సై అన్న రీతిలో సాగుతోంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి నిర్మాణాలపై స్టేటస్ కో ఉత్తర్వులొచ్చాయి. మరోవైపు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు కోట స్థల పరిరక్షణ సమితిగా ఏర్పడి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. రాజవంశీయుల వారసులను ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని జూపల్లి వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డిలు అధికార టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్నట్లు ఉంది పరిస్థితి. ఆ నియోజకవర్గంలో జరిగే ప్రతి కార్యక్రమం వర్గపోరుతో రచ్చరచ్చవుతోంది. కొల్లాపూర్ నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా ఉన్న జూపల్లికి గత ఎన్నికల్లో జరిగిన ఓటమి కోలుకోలేకుండా చేస్తోంది. అడుగడుగునా సొంత పార్టీ నేతల నుంచి అవమానాలకు గురవుతున్నారని ఆయన వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఇదంతా ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి నడిపిస్తున్నారని మండిపడుతున్నారు. పార్టీ అధిష్టానం చొరవ తీసుకుని పరిస్థితి చక్కదిద్దకుంటే వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో నష్టం జరుగుతుందని పార్టీ నేతలు, కార్యకర్తలు అభిప్రాయం.